వనటెడ్ సిబ్బంది రాష్ట్ర యూనియన్ నాయకత్వం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండలంలో వనటెడ్ సిబ్బంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వనటెడ్ సిబ్బంది యూనియన్ జిల్లా సెక్రటరీ వెన్నగాళి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పలు డిమాండ్లను మెయిల్ ద్వారా పంపడం జరిగిందన్నారు. కరోనా కష్టకాలంలో మా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశామని తమ న్యాయమైన సమస్యలను ముఖ్యమంత్రి జగన్ వెంటనే పరిష్కరించాలని వారు వేడుకున్నారు. లేని పక్షంలో ఈ 14 రోజుల నిరసన కార్యక్రమం అనంతరం ఏ క్షణమైనా మెరుపు సమ్మెకు దిగుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీలు గాలిరెడ్డి, ఆదినారాయణ, పైలట్లు శ్రీను, యోహశివ పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నగాళిరెడ్డి నుండి మాది త్రిప్రాంతకం లొకేషన్ ప్రకాశం జిల్లాలో. ఈ యొక్క లొకేషన్ను నందు ఉన్నటువంటి ఎంప్లాయీస్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో 19వ తారీఖు మేము మా యొక్క సమస్యల మీద డిమాండ్ దాదాపు 10 డిమాండ్ల మీద ఆరోగ్యశ్రీ సిఇఓ గారికి మరియు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అదేవిధంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు డిఎంహెచ్ఓలకు మరియు అరబిందో కంపెనీకి సంబంధించినటువంటి అధికారులకు కూడా మేము మా యొక్క మెమోరాండంలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 19వ తారీఖు నుండి మేము నిరసన కార్యక్రమాలు నల్ల బ్యాడ్జీలు ధరించి వీధులకు ఆటంకం లేకుండా ప్రతి లొకేషన్ నుండి జిల్లా వ్యాప్తంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. నేడు 4వ రోజు కార్యక్రమం సీఎం గారికి మెయిల్ పంపించడం, సీఎం గారికి మా యొక్క సమస్యలను విన్నవించడం, అందులో ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మా యొక్క 108 వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఈ సర్వీసులో ఉన్నటువంటి ఎంప్లాయీస్, ఈఎంటీలు మరియు పైలట్లు కాంట్రాక్టు ఎంప్లాయీస్గా గుర్తించడము, వారికి జీతాలను ఎప్పటికప్పుడు సకాలము చెల్లించడము, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించి మాకు క్యాడర్ని ఒక ప్రభుత్వ విధానములో సృష్టించి అధికారులు దీనిని వెంటనే సీఎం గారి సమక్షంలో నిర్ణయం చేయాలని, సీఎం గారు ఆ విధంగా వారికి ఆదేశించాలని, అదేవిధంగా మా పనితీరును ఆధారంగా చేసుకొని మాకు గవర్నమెంట్ ఉద్యోగాలలో వెయిటేజీ ఇవ్వాలని, అదేవిధంగా ఇయర్లీ ఇంక్రిమెంటు దాదాపు 40% మాకు ప్రతి సంవత్సరము ఇవ్వాలని, పాత బకాయిలు ఇంతకుముందు కంపెనీల నుంచి రావాల్సినటువంటి జీబీకే బీబీజీ కంపెనీలకు సంబంధించినటువంటి బకాయిలు ఇప్పించాలని, దాంతోపాటు మాకు మేము నెరవేర్చేటువంటి ఈ సర్వీసులో మేము చేసేటువంటి కృషికి తగిన గుర్తింపుగా మీరు మా ప్రభుత్వము టైం స్కేలు ఇవ్వాలని, అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము మా యొక్క విధులను నిర్వహిస్తూ విధులకు ఆటంకం లేకుండా చేసేటువంటి ఈ కార్యక్రమంలో మా యొక్క ఎంప్లాయీస్ యూనియన్ తరపున మేము చేసేటువంటి ఈ యొక్క సేవలను కరోనా కఠోర పరిస్థితుల్లో కూడా మేము ఎంతోమంది రోగులను మేము ప్రాణాలతో నిలపడం జరిగింది. కానీ మాకు ఇప్పటికీ కూడా ఉద్యోగ భద్రత అనేటువంటిది కరువు అయినటువంటి పరిస్థితిలో ఉంది. మా శ్రమను గుర్తించి ప్రభుత్వము ఆర్టీసీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఏ విధంగా గుర్తించారో మమ్మల్ని కూడా ఉద్యోగ భద్రత లో ఉంచి మా యొక్క ఉద్యోగాలను ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించేటువంటి చర్యలో భాగంగా నిర్ణయం చేయాలని, ఆ విధంగా ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటూ